ఎస్. ఆ ఫైల్ ఓపెన్ చేయి. వీళ్ళు చక్రవర్తి కొడుకులా? ఇదిగో అమ్మా శుభ్రంగా ఎంతను అన్నా, వాడకు పెద్ద బొక్క పెట్టండి, లేకపోతే మనకు పడుద్ది బొక్క. ఏంట్రా పడుద్ది బొక్క? అసలు బొక్క లేకుండా వడ చేద్దాం అనుకుంటా. వాడు ఎంత కష్టపడుతున్నాడో చూడండి. వాడు కష్టపడిపోతున్నాడని నువ్వు బాధపడుతున్నావు, ప్రయోజకుడయ్యాడని నేను ఆనందపడుతున్నాను. అమ్మనోనొచ్చారన్నా? నాన్న, నా చేతులతో నేనే టిఫిన్ చేసి తీసుకొస్తాను. ఒరే అమ్మ, నాన్నకి దోశ నేనే వేస్తాను. ప్రాసిక్యూషన్ వారి వాదన విన్నావు కదా, నీతో పాటు ఈ ర్యాకెట్లు ఎంతమంది ఉన్నారు? అతను చెప్పిన దాని ప్రకారం వివరాలు సేకరించి కల్ప్రిట్ ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచండి. తినండి. రానే, నాన్న వాళ్ళ కోసం దోశ నేనే స్పెషల్గా వేశాను, నువ్వు తిందువు కానీ రా. సారీ, నేను డ్యూటీ మీద వచ్చాను. కమాన్, వెతకండి. అవి స్టోర్ రూమ్ లోకి ఎలా వచ్చాయో నిజంగా నాకు తెలియదు అన్నయ్య. మనం రైడ్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీలో కూడా సరిగ్గా ఇట్టాడు సరిగ్గా దొరికిసినది. తమ నిజాయితీ ఆఫీసర్ కదా, దొరికితే తమ్ముడు లేదు తండ్రి లేదు ఏదంటే ఇంకేంటి ప్రూవ్ అయ్యేది, రెడాంటెడ్ గా దొరికిసినాడు కదా, బొక్కలో దోషీయడమే. మీ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చాన్రా, కన్నీళ్లు చూసి వెళ్ళిపోతున్నాను. నువ్వు మారవురా. ఏంటే రామా? రంజిత్ వాళ్ళ ఫాదర్. ఏ
మూడు జాకీలు నావి మూడు రాణీలు సార్. షటార్ నా పడక. జాకీలు ఎక్కువ రాణీలు ఎక్కువ. రాణీలు జాకీలే. అది నాది చో ఏటో మానిక నీకేట వచ్చినది మొక్క. ఏంటి వచ్చే తొక్క? నాకు రాజేదో రాణేదో అర్థమే అవట్లా. రెండేళ్ల నుంచి చూస్తున్నాను నువ్వు రాజువో రాణివో నాకు అర్థం కావట్లేదు. ఒక పూట కొంపకర అర్థం అవుతుంది. చచ్చూరుకుంటావు. ముద నష్టపడ ముద నష్టపడాలి. షో మూడు ఆసులు. నాది షోనే. మూడు క్వీన్లు. మూడు ఆసులు సార్. మాణిక్యం. ఏయ్ ఆసులు గొప్పవా రాణులు గొప్పవా? ఆసులే కదా సార్. సార్ ఆడితే రాణిలే. మరి ఇంకేంటి తీసుకుంటా? ప్రతిసారి మీరే గెలుస్తున్నారు. కట్ ఫర్ సిటీ వేయాలి సార్. కట్ ఫర్ సీటా? ఓకే బా. మళ్ళీ మీదే షో. ఇదిగో తీసుకో. మేము వెళ్ళాక తీరిగ్గా తాళం తీసుకో. ఇది గుత్తి చేతిలో పెట్టాడండి. ఏంటి మమ్మీ రంజిత్ తో ఒక మాట మాట్లాడకుండా తీసుకొచ్చేసాం. ఏం మాట్లాడతావు? వాళ్ళున్న పరిస్థితి ఏమిటి? అసలు అది మాట్లాడే సందర్భమేనా? ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు కలవాలో నేను చెప్తాను. అంతవరకు నువ్వేమీ మాట్లాడుకో. క్యాంటీన్ దగ్గర పోలీస్ డ్యూటీ చేశారు కదా, ఇప్పుడు అన్నగారి డ్యూటీ చేయడానికి జైలుకు వచ్చారా? అవునరా అన్నగా, నేను నీకేం ఉపయోగపడ్డాను? జీవితంలో నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపోతూనే ఉన్నావు. చిన్నప్పుడు నా వల్ల చదువుకు దూరం అయ్యావు, ఇప్పుడు నా కారణంగానే వాళ్ళు నిన్ను ఈ కేసులో ఇరిగిస్తే ఇంటికి దూరం అయ్యావు. థ్యాంక్స్ అమ్మా. నా కోసం కన్నీళ్లు పెట్టేవాళ్ళు కూడా ఉన్నారని నిరూపించుకున్నావు. ఎలా ఉన్నావురా? జైల్లో ఉన్నా ఇంట్లో ఉన్నట్టే ఉంది. నాన్న నన్ను ఇప్పుడు దోషిగానే చూస్తాడు కదా. ఆయన గురించి నువ్వు అలా అనుకుంటావు కానీ నీ గురించి ఆయన ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా? దేనికి? జైలు నుంచి తప్పించుకుంటానన్నా? అది మాత్రం కరెక్ట్ గా ఊహించాడు. అంటే ఆ బోర్డు చూడు, ఖైదీలు 213 అని ఉంది. తెల్లారేసరికి ఆ నంబరు 212 అవుతుంది. తమ్ముడు ఆ పని మాత్రం చేయొద్దు. ఇల్లీగల్ గా వాడిని నిరికించారు. లీగల్ గా నేను నిన్ను విడిపించుకుంటాను. ఈ లోపు తొందరపడి జైలు నుంచి పారిపోనని నాకు మాట ఇవ్వు. కాళ్ళు కడుక్కునే లోపలికి వచ్చావా? అదేమిటండి? ఎవరైనా గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కుంటారు. వెళ్లకూడని చోటికి వెళితే ఇంట్లోకొచ్చే ముందు కాళ్ళు కడుక్కుంటారు. నువ్వు అలాంటి చోటికే వెళ్ళొస్తున్నావు కదా. గిరి మీకంత కానివాడైపోయాడా? నా దృష్టిలో వాడు అరెస్ట్ అయిన రోజే చచ్చిపోయాడు. ఇంకెప్పుడు జైలుకెళ్ళి నా పరువు తీయద్దు. పాటకి ప్రాణం పల్లవి అయితే ప్రేమకి ప్రాణం ప్రేయసి కాదా? సార్ పిలిచారా సార్? ఏంట్రా కోటి, ఏంటి హుషారుగా పాటలు పాడుతున్నావు? కుప్పసాం కోసం ఏం తెచ్చావేంది? పండగ కదా, పాపం తింటాడని 10 ఫోర్నర్లు తెచ్చాను. జైల్లోకి ఇలాంటివి తీసుకురాకూడదమ్మా. పాలు పళ్ళు సెల్ ఫోన్లు బిర్యానీ ప్యాకెట్లు తీసుకురావచ్చా? అవి కూడా తీసుకొచ్చావేంటి? ఇవి కూడా తీసుకొచ్చాను. ఏ హానెస్ట్ హానెస్ట్, నాకు ఇలాంటి నచ్చు. సేఫ్ చూసుకోకర్లేదు, అవి దొంగ నోట్లేం కాదు మంచి నోట్లే. ఏమో ఎవరు నమ్మొచ్చాడు? సేఫ్ సైడ్ ఇంకేంటి? నువ్వేం తెచ్చావు ఫాఫా? చిచి ఏరియా అంతా పాడు చేశాడు, నువ్వేం తెచ్చావు? నేనేం తెచ్చానో నువ్వు చూడలేవుగా. అలా చూడకూడదు, వాటిని జైల్లోకి తీసుకురాకూడదు. మా రూల్స్ ఒప్పుకోవు. నేను ఇచ్చేదానికి మా నాన్న ఒప్పుకోడు. అంటే అర్థం కాలేదా? నేను తెచ్చింది మా బావ మీద ప్రేమ. అబ్బో లోపలికి వెళ్ళి కురిపించుకో. అలాగే ఇలాగే ఫద ఫద వే వయ్యారి గాలి ఫటమా పైకి పక్షిలాగా ఎగిరిపోయి పక్క చూపు చూసుకుంటూ తిరిగి ఫోర్నాలు
4-4 బాంబుల్లా ఫెయిల్ ఏంటి? వాడిని కస్టడీలో తీసుకోండి. అలాగే నీ పనేనా? అవును బావా, దీనికోసమే జైల్లో. అయితే జైల్లో కాపురం చేస్తే కృష్ణుడు పుడతాడంట. పుడతారు పుడతారు. మీరు ఇక్కడ జైల్లో కాపురాలు చేసి పిల్లల కంటే మేము జోల పాట పాడుతూ కూర్చుతాం. ఇక్కడ ఆటలు చేయకూడదు. ప్రేమికులు వేరు చేస్తావా? నువ్వు నాశనం అయిపోతావు. ఈ ప్రాబ్లం ఉంటుందని ఊహించే చుట్టుపక్కల ఏ ఇల్లు లేకుండా పొలంలో కట్టుకున్నా. బయటికి ఎప్పుడు వస్తావు బావా? అన్నయ్య గురించి ఆలోచించి ఆగానే. లేకపోతే జైల్లో ఒక లెక్క. నీకు ఏది లెక్క ఉందో? వస్తా బావా. నువ్వు రావద్దే, నేనే వస్తా. హలో సార్, జగదాంబ సెంటర్ లో అతని కారు గుద్దేసిందండి. అక్కడ మా ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్యాముల్ అని ఉంటాడు, అతనికి చెప్పబోయా? గుద్దింది అతన్నే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమండి సుబ్రహ్మణ్యం గారు? సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. నాకేమైనా ఫోన్లు వచ్చాయా? హోమ్ మినిస్టర్ పేషెంట్ నుంచి ఫోన్ వచ్చింది. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. ఇంకా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి. మ్యాటర్ ఏంటి? ఏం లేదు సార్. డేటా కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఇంకా స్వాతి అంటే 3 సార్లు ఫోన్ చేసింది సార్. అందరి ముందు చెప్తారండి? ఇప్పుడు చెప్పండి. ఈవిడ మాత్రం మ్యాటర్ చెప్పిందండి, 1:15 రింగిస్తానంది. హలో. హాయ్ రంజీత్, నేను స్వాతిని. హాయ్ స్వాతి, ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. మొన్న మా మమ్మీ నేను మీ ఊరు వచ్చాం. మరి కలవలేదే? ఎలా కలవమంటావు? అప్పుడు నువ్వు మీ తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు. ఆ టైంలో పలకరించడం బాగుండదని మమ్మీ తీసుకొచ్చేసింది. ఏం చేశాడు నీ తమ్ముడు? వాడు తప్పేం లేదు, నా మీద కోపంతో వాడిని ఇరికించారు. వారం రోజులు అంతా సాల్వ్ అవుతుంది. వాడు రిలీజ్ కాగానే నువ్వు మీ అమ్మతో మా ఇంటికి వచ్చినట్టు నేను మా అమ్మ నాన్నలతో మీ ఇంటికి వస్తా ముహూర్తాలు పెట్టించడానికి. ఏంటి లగేజ్ తో సహా వచ్చేసావు? ఏజ్ బారవక ముందు తొందర పడదామని. అందుకని చెప్పా పెట్టకుండా ఇలా దిగిపోవడమేనా? ముహూర్తాలు చూసుకుని దిగడానికి నువ్వేమన్నా 3 ముళ్ళతో రెడీగా ఉన్నావా? అందుకే ఎదురుగా ఉంటే నీకు ఇన్స్పిరేషన్ గా ఉంటుందని వచ్చేసా. ఎవరు? ఏంటి రాజేశ్వరి, ఎవరొచ్చారు? ఎవరో తెలీదండి, మాటలు వినిపిస్తున్నాయి. ఈ సూట్ కేసు ఏంటి? చాటుకు తీసుకొచ్చా? మీ నాన్నంటే ఎంత భయమా? చచ్చా, భయం కాదు గౌరవం. అవును, మన సంగతి ఎప్పుడు చెప్తున్నావు? అమ్మా తల్లి, నువ్వు వెళ్ళిపో, నీకు దండం పెడతా. అందమైన ఆడపిల్ల ఎదురుగా ఉంటే దండం ఆ పెట్టేది. మరేం కావాలి? ఇక్కడ అదేంట్రా, పోలీస్ పోయి ఉండి దొంగాటాడుతున్నావు? ఎవరి అమ్మాయి? నాన్న, ఈ అమ్మాయి నా పేరు స్వాతి అండి. ఆ రోజు ఫంక్షన్ లో మావాడి మెడలో మాలేసింది నువ్వే కదూ? మాల కాదండి, మెడల్. మెడల్ వేస్తే వేసావు, కానీ సూట్ కేస్తో వచ్చేసావేంటి? ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటే వచ్చానండి, అలాగే మిమ్మల్ని చూడాలని ఇటు వచ్చాను. చూసావుగా పదమరి. అది కాదు అంకుల్, ఉద్యోగం వచ్చేదాకా మా ఇంట్లో ఒకే ఒక ఉద్యోగం ఖాళీగా ఉంది అమ్మాయి, అది ఇంటి పెద్ద కొడలు ఉద్యోగం. చేస్తావా మరి? కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్ బావా, అక్క సూపర్ గుంది. చాలా థ్యాంక్స్ అక్క. మా నాన్న పెద్దభావం చేసుకో పెద్దభావం చేసుకొని నసపెట్టి చంపేస్తున్నాడు. నువ్వు లైన్లోకి వచ్చి నన్ను లూప్ లైన్లో పెట్టావు. ఇంకా మా